అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము మనం చదువుకుందాం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాం. ఉదయకాలమున మరి ఒకసారి నీ సన్నిధిలో ఉండడానికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మా దేవ, నీ సన్నిధి మాతో ఉన్నందుకే స్తోత్రములు. వచ్చినటువంటి విశ్వాసులందరినీ బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ చిన్న కూడిక నీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఉండి సహాయాన్ని దయచేయండి. నీ వాక్యం వించు ఉంటుండగా వినేటటువంటి మనసు, అర్థం చేసుకునేటటువంటి ఆశ, వెంబడించేటటువంటి నిరీక్షణను మాకు ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ దివ్యమైన స్వరాన్ని నీవే మాకు వినిపించి ప్రభువా, నీ మాటల చేత, నీ పరిశుద్ధ వాక్కు చేత మమ్మను బలపరిచి ఆశీర్వదించమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఉదయకాలమున ఈ పరిశుద్ధ ఆరాధనలో పాలు పొందుతున్న మీ అందరికీ మరి యొక్క నూతన నెల యొక్క దీవెనలను ప్రభు మీకు మెందుగా దయచేయాలని ఆశిస్తూ వచ్చిన మీ అందరికీ త్రియేక దేవుని నామంలో వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు దేవునికి చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినము, ఈ పరిశుద్ధ దినము మనకు ఇవ్వబడ్డటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ సండే దక్షిణిండియా సంఘం అంతా కూడా మిషన్ సండేగా సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నారు. మనం ఒక్కొక్క సండే ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి స్తోత్రించడం మనందరి యొక్క ధన్యత అని పోయిన వారమే నేను జ్ఞాపకం చేసినాను. ఈ ఆదివారము మరి మిషన్ సండేగా మరి దక్షిణిండియా సంఘం అంతా కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నారు, ధ్యానిస్తూ ఉంటున్నారు. మరి దేవుని అందు ప్రియులారా, ఈ దినం ఇయ్యబడ్డటువంటి అంశము మిషన్, గుడ్ న్యూస్ టు ఆల్. మరి ప్రేషితోద్యమము సకల ప్రజలకు సువార్త. సకల ప్రజలకు సువార్త. పౌలు ఒక మాట అన్నాడు, అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు. కాబట్టి సువార్త ప్రకటన చేయడము మరి మనందరి యొక్క బాధ్యతగా ఈ ఉదయకాలమున మనకు జ్ఞాపకం చేస్తూ, మనమందరం కూడా క్రైస్తవులము, విశ్వాసులమైన మనమందరం కూడా సువార్తికులం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మిషన్ సండేగా మనం ఆచరిస్తూ ఉంటున్నాం. మరి ఇందాక విజ్ఞాపనలో మన దగ్గరికి వచ్చి మిషనరీస్ ఎన్నో కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో హింసలను ఓర్చి వారు దేవుని యొక్క సువార్తను మనకు అందజేసి ఉంటున్నారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి మనం వారు మనకు సువార్త తీసుకొని వచ్చినటువంటి దినాలలో మరి ఇక్కడ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉండేటటువంటివి. రాజుల పాలన మరి ఉండేటటువంటిది, చాలా ఆచారాలు, ఆచార వ్యవహారాలు మన భారతదేశంలో చాలా భయంకరంగా ఉండేటటువంటివి. మరి అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కుల వ్యవస్థ కూడా చాలా భయంకరంగా ఉండేటటువంటిది, అంటుడు ముట్టుడు అనేటటువంటి విషయాలు. మరి ఈ విధంగా చాలా అన్ని ఏ రంగంలో చూసినా, ఆర్థిక రంగంలో చూసినా, పేదవాడు పేదగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పగానే ఉన్నాడు. మరి ఈ వ్యత్యాసాలు చాలా మన భారతదేశంలో కనబడ్డాయి. మరి మనకు మొట్టమొదటిదిగా సువార్తను ఈ లోకం మన ప్రాంతానికి, మన దేశానికి తీసుకొని వచ్చిన వాడు మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసినట్టుగా మరి తోమా భక్తుడు, అపొస్తలుడైన తోమా. మరి ప్రభు గాయములలో గాయం ఉంచితే కానీ నేను నమ్మనని తన అనుమానాన్ని వ్యక్తం చేసి తన విశ్వాసాన్ని బలపరుచుకున్నటువంటి తోమా మొట్టమొదటిదిగా మరి మన భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చినాడు. మరి భారతదేశంలో కేరళ ఆ ప్రాంతంలో ఒక రాజు దగ్గర పనిచేయడానికి మరి ఆయన తేబడ్డాడు. అక్కడ ఆయన పనిచేస్తూ మెల్లమెల్లగా దేవుని సువార్తను ప్రకటిస్తూ మరి మన మద్రాసు పట్టణం దాకా మరి ఆయన ఆ తీర ప్రాంతం అంతట్లో కూడా సువార్తను తీసుకొని వచ్చినట్టుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. మద్రాసు పట్టణంలో మరి అక్కడ ఆయన చంపబడ్డట్టుగా
మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సువార్తను ప్రకటిస్తుంటే వెనుకకెళ్ళి వచ్చి ఆయనను కత్తితో పొడిసి చంపడము మరి మనము చరిత్రలో గమనిస్తూ ఉంటున్నాం. మరి చాలామంది మెడ్రాస్కు వెళ్ళినటువంటి వారు మౌంట్ థామస్కు కూడా వెళ్ళి ఆయన ఆస్తికలు చిన్నగా ఇంత చిన్న సిలువలో ఆయన ఆస్తిక ఉంటుంది దాన్ని చూసి వస్తూ ఉంటారు. మరి క్రీస్తునందు ప్రియులారా, మరి సువార్త మాత్రము అపొస్తలులు మన దేశానికి తీసుకొని వచ్చినారు. థామస్ గారు ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చినారు. మరి మనం గమనించినట్లయితే విలియం కేరీ గారు కలకత్తా ప్రాంతంలోనికి తీసుకొని వచ్చినారు. ఒక్కొక్క మిషన్, ఒక్కొక్క డినామినేషన్ వారు మరొక్కొక్క ఏరియాకు వారి మిషనరీస్ను పంపి మన భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి మరి వచ్చినారు. మరి వారు వచ్చినప్పుడు వారు ఎన్నో కష్టాల పాలైనారు. ముఖ్యంగా మరి బ్యాప్టిస్ట్ సంఘం వారు నార్త్ ఈస్ట్ ఇండియాకు వారు సువార్తను తీసుకొని వెళ్ళినప్పుడు వారంతా కొండ జాతి వారు, వారందరు గుట్టల పైన ఉండేటటువంటి వారు. వారు వేరే వాళ్ళ గూడెం వారు తప్ప వేరే ఏ మనిషి కనబడ్డా కూడా వారు చంపేసేటటువంటి వారు. వారికి ఉన్న ఒక ఘనత ఏంటిదంటే ఎంతమంది శత్రువులను మనం చంపి వారి తలలను మనం తీసుకొని వెళ్తే అంత హీరోయిజం అన్నట్టు. మరి అటువంటి వారికి వారు వారు ఆ గూడెంకి ఒక నాయకునిగా ఎన్నుకునేవారు. మరి గూడెంలో మరి పెళ్లి కానీ యవనస్తులు ఉంటే యవనస్తులకు ఎవరైతే తలలు తీసుకొని వస్తారో వాళ్లకు పిల్లని ఇచ్చి వివాహం చేసేటటువంటి వారు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇవి మాత్రమే కాకుండా సతీ సహగమనము, తర్వాత ఇంకా అనేక దుష్టమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో నిజంగా దేవుని సువార్త మన భారతదేశానికి రావడం మనందరికీ కూడా ఆశీర్వాదకరం. మన ప్రాంతం, మన లోకల్గా మనం ఆలోచన చేస్తే కూడా మన తల్లిదండ్రులు మరి మన పితరులు తాతలు వారు గ్రామంలో ఉండి మరి వ్యవసాయం కానీ వ్యవసాయం చేసుకునేటటువంటి వారు, లేదా మరి కాపు వారి దగ్గర రెడ్ల దగ్గర మన పితరులు పనులు చేసుకునేటటువంటి వారు, అటువంటి వారి పిల్లలను మరి మన మిషనరీస్ పట్టుకొని వారిని తీసుకొని వచ్చి హాస్టల్స్లో వేసి వారికి మంచి విద్యాభ్యాసం కలగజేసి చాలామందిని సేవకులుగా చేసినారు. చాలామందిని మరి టీచర్స్గా, మరి విద్యాబోధలో చాలామందిని మరి వైద్య సేవలో ఎక్కువగా వాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసుప్రభు చేసిన పరిచర్యలు మరి ప్రతి మిషనరీలో కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ దినం మనకి ఇవ్వబడ్డటువంటి ఈ 4 బైబిల్ పాఠాలు కూడా 4 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాయి. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే మరి సువార్త అనేటటువంటిది ఏంటిది అనేది మరి యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తున్నాం. రెండవది మనం గమనించినట్లయితే స్టేట్మెంట్ ఆఫ్ గుడ్ న్యూస్ గురించి పౌలు భక్తుడు 10వ అధ్యాయంలో నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ప్రత్యక్షంగా చేసినటువంటి సువార్త పనిని మనము అక్కడ గమనిస్తూ ఉంటున్నాం. మరి చదివిన 146వ దావీదు కీర్తనలో మనం గమనించినట్లయితే ఒక సువార్తికునికి ఉండవలసినటువంటి, విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాలను అక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు ప్రియులారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం గమనించండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు. మరి ఆ వచనం మనం గమనిస్తే యేసు ప్రభు చేసిన 3 పనులు వరుసగా రాస్తున్నాయి ఒకదాని కింద ఒకటి కదా. ప్రకటించడం, మూడవది స్వస్థపరచడం. దిస్ 3 ఆర్ ద మినిస్ట్రీస్ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి విషయాలు. బోధించడం, మరి అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి నడిపించి మరి మానవ విలువలను మనకు తెలియజేసి పరలోక రాజ్యపు విలువలను తెలియజేస్తూ మరి ప్రభు మనల్ని అజ్ఞానంలో చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించినటువంటి పరిచర్యను మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి పొందబోయేటటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని మనము మన జ్ఞాపకం చేస్తూ దేవుడు మరి ప్రకటించిన దైవ రాజ్యాన్ని గురించి మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాగే మరి స్వస్థపరిచేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో టీచింగ్ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ,
ఈ మూడు సేవలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగించినాడు. అందుకే 24వ వచనంలో మనం చూస్తే ఆయన కీర్తి సిరియా దేశం అంతటా కూడా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ అన్ని రకాల వారిని దేవుడు స్వస్థపరిచినాడు. కాబట్టి మనం ఏ మిషన్ కంపౌండ్కి వెళ్ళినా ఈ మూడు మనం చూస్తాం. చర్చి దేవుని యొక్క పరలోక రాజ్య విలువలను జ్ఞాపకం చేసేటటువంటిది, ఆధ్యాత్మికతను మనలో ఉన్న ఆధ్యాత్మికతను బలపరిచేటటువంటిది, పరలోక రాజ్యం పొందడానికి మనకు మార్గం తెలియజేసేటటువంటిది. మరి స్కూల్స్ మనం చూస్తాం, చిన్న నాటు స్కూళ్ళ నుండి హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, అప్పుడు మిషనరీ స్కూల్స్ చాలా వైభవంగా నడిచేటటువంటివి. అప్పుడు అది సేవగా భావించి మన మిషనరీస్ చేసినారు. మరి ఈ దినాలలో మనం సిగ్గుపడవలసిన విషయం ఏంటిదంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కమర్షియల్ అయిపోయింది బాగా. అన్ని కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చి ఒకదాన్ని మించి ఒకటి, మరి సౌకర్యాలకు ఎక్కువ ఆధిక్యత ఇస్తూ చాలా కమర్షియలైజ్ చేయడము మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినాలలో చిన్న ఎల్కేజీలో జాయిన్ చేసిన 50-60 వేల రూపాయలు, 100,000 రూపాయలు కూడా మరి ఛార్జ్ చేస్తూ ఉంటున్నారు. కానీ అప్పట్లో మిషన్ స్కూల్స్ వర్ నాట్ లైక్ దట్. నీకు శ్రద్ధ ఉంటే, ఆశ ఉంటే, ఆసక్తి ఉంటే యు ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద స్కూల్స్. మరి టీచర్లు కూడా ఎంతో ప్రేమతో మరి ఓపికతో వారు దేవుని వారికి విద్యాబోధన చేసినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, మారల్ ఎడ్యుకేషన్ ఇచ్చినారు, అవన్నీ ఉండే. ఇప్పుడు చూస్తే అన్ని స్కూల్స్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే అసలుకే లేదు కదా. ఆటలు పోటీలు కానీ ఇటువంటివి లేనే లేవు. ఎందుకంటే అన్నీ కూడా చిన్న చిన్న రూమ్స్, హాల్స్లల్లా, మరి మాల్స్లల్లా స్కూల్స్ పెట్టినారు కాబట్టి దెర్ ఇస్ నో ప్లే గ్రౌండ్. ఇట్లా మనం గమనిస్తూ పోతూ ఉంటే అప్పటి విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానానికి మారుతున్న దినాలలో మరి మారుతున్న విధంగా మన మిషన్ స్కూల్స్ అన్నీ కూడా మరి సేవా దృక్పథంతో వచ్చినవన్నీ కూడా మూసుకుపోయినాయి, కమర్షియల్గా వచ్చినవన్నీ కూడా చాలా ప్రాస్పర్ అవుతూ వెళ్తూ ఉంటున్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చిరాగ్లు, ఇవి అవి అన్నీ మనం గమనిస్తూ ఉంటే మరి ఇంటర్నేషనల్ స్కూల్స్, అప్పుడు ఉత్త లోకల్ స్కూల్స్ పోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ దాకా రావడం మనం చూస్తున్నాం. మన మిషన్ కంపౌండ్స్ ఈ సేవకు మరి చిన్న దృక్పథమై సాక్ష్యమై ఉన్నాయి. ప్రతి మిషన్ కంపౌండ్లో కూడా దెర్ ఇస్ ఎ చర్చ్, దెర్ ఇస్ ఎ స్కూల్, దెర్ ఇస్ ఎ హాస్పిటల్ కదా. ప్రతి మిషన్ కంపౌండ్లో కూడా ఒక చర్చి, ఒక స్కూల్, ఒక హాస్పిటల్ మనం చూస్తూ ఉంటున్నాం. మనం మెదక్ డయాసిస్లో కూడా గమనించినట్లయితే గ్రామాలలో మనం వెళ్తే మరి మిషన్ ఇల్లు అది బడి ప్లస్ గుడి కదా. అన్ని స్థలాలలో చూస్తే మరి పంతులు బడి అంటారు గ్రామాలలో ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు వ్యవసాయానికి పోతే వీరిని బర్రెలు అవి కాయడానికి పంపిస్తారని చెప్పి అక్కడ ఉన్న సేవకుని యొక్క పని ఏంటిదంటే, సేవకురాలు పని ఏంటిదంటే దినమంతా కూడా వారికి ఆయిలు నేర్పించి, వారికి చదువు నేర్పించి హాస్టళ్లలో స్కూళ్ళలో జాయిన్ చేసేవారు. మరి ఈ విధంగా చిత్తశుద్ధితో, నిర్మలమైన మనసాక్షితో మరి సేవ కొనసాగింపబడి ఉండెనని మరి ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఈ దినాలలో మరి చూడండి, గవర్నమెంట్ కూడా గివింగ్ సచ్ ఆప్షన్స్, మరి ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని వచ్చినాయి. మనము మరి ఉత్తగా చదువు చెప్తామంటే ఎవరు కూడా వస్తలేరు, ఉత్తగా చదువు చెప్తామంటే ఎవరు కూడా రావడం లేదని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు మంచి విద్య కావాలని మంచి ఆశతో ఉండి ఎంత కష్టపడైనా ఎంత ఫీజు అయినా కట్టి చదివించే యోగ్యతలోనికి మనం ఎదిగి ఉంటున్నాం. కాబట్టి విద్య అలాగే అయిపోయింది, మరి వైద్య కూడా అదే విధంగా అయిపోయినాయి. ఒకప్పుడు మన మెడికల్ సెంటర్స్ అన్నీ కూడా కిక్కిరిసినటువంటి జనాలతో ఉండేటటువంటివి. నా చిన్నతనం నేను మెదక్లో చదువుకున్నాను కాబట్టి నా చిన్నతనంలో మెదక్ హాస్పిటల్ ఉన్నంత బిజీగా ఏ హాస్పిటల్ ఉండకపోవు, అక్కడ అడ్మిషన్సే అనగా దొరకకపోవు. నేను 2-3 సార్లు జ్వరంతో అడ్మిట్ అయినప్పుడు మమ్మల్ని అందరినీ వరండాల బండ పెట్టినారు స్థలం లేక, అంత బిజీగా ఉండేటటువంటి వారు. ఈరోజు పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ నాయకులు వాళ్ళందరూ 90% పుట్టింది మన మిషన్ హాస్పిటళ్ళలోనే. కాబట్టి చాలామంది అట్లా వచ్చి
వారు ఆ స్థలాన్ని చూసి వెళ్ళడం నేను గమనించినాను. సో దిస్ ఇస్ ద మినిస్ట్రీ. అవి అయిపోయినాయి. ఇప్పుడు కూడా మనం చూస్తే అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. మనము ఫ్రీగా మెడిసిన్ ఇస్తామన్నా కూడా ఎవరు కూడా వచ్చే స్థితిలో లేరు, నమ్మే స్థితిలో కూడా లేరు. కాబట్టి మిషన్ సండే దినమున ఈ పరిచర్యలన్నింటినీ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే వారు చేసిన సేవ గొప్పదని ప్రభునామంలో గుర్తు చేస్తూ ఉంటున్నాను. కాబట్టి వీరందరూ మన తల్లిదండ్రులు, చాలామంది ఈ పరిచర్యలో టీచర్స్గానో మరి మెడికల్ మినిస్ట్రీలోనో ప్రీచింగ్ మినిస్ట్రీలోనో మన పేరెంట్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. మరి ఈ వీటి ద్వారా లాభం పొందినటువంటి మన పేరెంట్స్ అందరూ కూడా మంచి స్థితిలో దేవుడు ఉద్యోగాల్లో మన వారిని స్థిరపరిచినాడు. అందుకని నేను దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ మరి సేవను సంతోషంగా జరిగించిన మరి సేవకు మిషనరీస్ అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ దినాలలో ప్లేగు రోగము చాలా భయంకరంగా ఉండేటటువంటిది, కఠినమైనటువంటి కరువు ఉండేటటువంటిది. మెదక్గుడి ఈ దినమున మనం చూస్తున్నది మరి ఈ కరువు నివారణ కొరకు మరి చేయబడ్డటువంటి ఒక ప్రణాళికనే మన మెదక్ ఆ దేవాలయం. ఈ దినములలో అదేమి ప్రోగ్రామ్ అండి, పనికి ఆహార పథకం. పనికి ఆహార పథకము అప్పుడు పాస్నెట్ ద్వారా ఆదిలోనే దీన్ని ప్రారంభించి ఉన్నాడు. ఆ గుడి కట్టడానికి గల కారణం ఏంటిదంటే అక్కడ భయంకరమైన కరువు, భయంకరమైన ప్లేగు ఆ మెదక్ ప్రాంతంలో ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టడానికి, వారికి మరి సేవ చేయడానికి చేయబడ్డ ప్రణాళికయే ఆ యొక్క మెదక్ దేవాలయ కట్టడం. ఉత్తగా ఉంటే వారు ఎవరు పనిచేయరు, ఉత్తగా ఎవరికి కూడా భోజనం పెట్టడము సమంజసం కాదు. కాబట్టి ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ వర్క్ మరి దేవాలయము మరి 1910లో కట్టడం ప్రారంభమైంది. మరి 1910 నుంచి 24 దాకా ఆ యొక్క 14 సంవత్సరాలు ఆ దేవాలయం కట్టబడడం, అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ఆ పనిలో పార్టిసిపేట్ చేయడం, పనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పిల్లలందరి కొరకు, తల్లిదండ్రులు గుడి కొరకు పనిచేస్తుంటే పిల్లలందరినీ కూడా చదివించడానికి అక్కడ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేసి అందులో పిల్లల్ని పెట్టినారు. వారందరికీ స్కూల్స్ పెట్టినారు. మంచి పెద్ద స్కూల్ అక్కడ కట్టబడడం మనం చూసినాం. ఆ విధంగా వీరిలో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉంటే వారికి వైద్య సేవ చేయడానికి అక్కడ ఒక మంచి హాస్పిటల్. ఈ విధంగా మనం లక్ష్మీపేట గమనించిన, దూదిగాం గమనించిన ఈ ఏరియాస్ అన్నీ కూడా మరి మిషనరీస్తో మరి ఆలేరు కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తే కరీంనగర్ ఇవన్నీ మరి మిషనరీ సెంటర్స్లో ఈ సేవ ఘనంగా జరిగించబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, మరి సేవా ఫలితమే ఈ దినమున సువార్త వ్యాపకం. మరి ఇవన్నీ కూడా వారు ఓర్చి, కష్టాలను ఓర్చి, శ్రమలను ఓర్చి చాలామంది మిషనరీస్ పిల్లలు ప్లేగుకు గురి అయి చనిపోయినారు. చాలామంది ఇప్పుడంటే ధనాధన్ ఫ్లైట్లో వస్తున్నారు, కానీ చాలామంది మరి ఫ్లైట్లో రాక, మరి ఫ్లైట్లు లేక సముద్రం గుండా వచ్చినటువంటి వారు ఉంటున్నారు. మరి మన చిమల్గిరి చర్చ్ కొరకు బెల్ తెస్తూ తెస్తూ ఒక మిషనరీ వైఫ్, వారి కుటుంబం అంతా కూడా మరి అక్కడ చనిపోవడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా వారు ఎన్నో శ్రమలను ఓర్చి సేవను వారు మనకు అందించినారు. అందుకే మరి సువార్త అనగా 55వ అధ్యాయం యెషయా గ్రంథము 55వ అధ్యాయము మనం ఒకసారి చూడండి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయము దప్పిగనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు, సంతృష్టి కలిగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచేదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఎవరైనా పిలిచి అన్నం పెడతామంటే ఎవరమైనా అద్దంటామా కదా. ఆకలి కొనిన వానికి అన్నం పెట్టడం. గుడ్ న్యూస్ ఏంటిదంటే అక్కరను చూసి సహాయం చేయడం, దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అక్కరలో, బాధలో, వేదనలో ఉన్న వారికి వెళ్ళి వారిని ఆదరించడము, వారికి సహాయం చేయడం అనేటటువంటిది నిజమైన సంతోషాన్ని కలిగజేసే విషయం. బాధతో, జ్వరంతో ఉన్న వారికి ముట్టి వెళ్ళి వారిని తాకి స్వస్థపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగజేస్తే
chala santoshistadu. Aakali konina variki iste aakali konina varu kuda varu annam tinte chala santoshapadtaru. Mana India ku vachina missionaries nana vidhamulainatuvanti sevalan chesetatuvanti varu. For example, Salvation Army manam chustam. Salvation Army vallanu chuste vallaku yes untadi ikkada. Nenu వాళ్ళ మనం అయ్యగారులు అంటాం, వాళ్ళని క్యాప్టెన్స్ అంటారు. ఒక క్యాప్టెన్ అడిగినాను, అయ్యగారు వాట్ ఈస్ దిస్ సింబల్ ఆఫ్ ఎస్, త్రీ ఎస్ ఏంటిదంటే, ఆయన మూడు విషయాలు చెప్పినాడు. అంటే ఆ మిషనరీ స్టేట్మెంట్ వాళ్ళది ఏంటిదంటే, సోప్ సూప్ సాల్వేషన్. మూడు ఏంటి అట? సోప్, మురికిగా ఉన్న వారిని తీసుకొని వచ్చి వాళ్ళని శుద్ధి చేసి వాళ్ళని బట్టలు ఉతికి వారికి జర బ్రింగింగ్ దెమ్ టు ఎ బెటర్ ప్లేస్. దెన్ ఫీడింగ్ దెమ్ సూప్, వారి కడుపు నింపడం, శుభ్రం చేయడము, కడుపు నింపడం. తర్వాత దేవుని యొక్క రక్షణ సువార్తను వారికి అందించడం. సో సోప్ సూప్ అండ్ సాల్వేషన్ ఇస్ ద సాల్వేషన్ ఆర్మీ మోటో. అట్లా మెథడిస్టులకు ఒక మోటో, బ్యాప్టిస్టులకు ఒక మోటో. మనందరూ కూడా ఒక గురితోనే వచ్చి మరి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించినారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మరి రూకలు లేకపోయినను ఏమియో ఇయకయు వచ్చి మీరు పానము చేయడి. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. మరి మన మన మిషనరీస్కి మన తల్లిదండ్రులు ఏం ఛార్జ్ చేయలే కదా. మనం కూడా మన స్కూళ్ళలో చదివినాము, అప్పుడు ఒక్క రూపాయి రెండు రూపాయలే ఫీజు. చాలా మట్టుకు హాస్టల్లో అందరం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకున్నాం. ఫీడింగ్ ఫ్రీయే, భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్నీ కూడా మనకు నామినల్గా మరి స్కాలర్షిప్స్ ద్వారా మనం చదువుకున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, దేవుడు ఆ కృప మనకిచ్చినాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంతృష్టి కలిగజేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింప నీయుడి. దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది గాస్పుల్. ఏంటిదంటే, మంచిదాన్ని పొందడానికి ప్రేరేపించేటటువంటిదే సువార్త అని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి దేవుని యందు ప్రియులారా, దేవుని సువార్త అనగా అవసరతలో ఆదుకునేటటువంటి వారు, సహాయం చేసేటటువంటి వారు అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. మరి మత్తయి సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన మూడు పరిచర్యలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ విధంగా దేవుని యొక్క పేరు ఆ దేశాలంతట్లో కూడా, చుట్టు ప్రాంతాలంతట్లో కూడా గొప్పగా వ్యాప్తి చెందింది. కాబట్టి మరి ప్రభు పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మనం 146వ దావీదు కీర్తనను మనం గమనించినట్లయితే, మరి సువార్తికులుగా, విశ్వాసులుగా, దేవుని యొక్క పనిముట్లుగా మనం అందరికీ మనకు ఉండవలసిన క్రిస్టియన్ వర్చ్యూస్ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. క్రైస్తవులకు ఉండవలసినటువంటి, విశ్వాసులకు ఉండవలసినటువంటి, సేవకులుగా మనందరికీ ఉండవలసినటువంటి మరి కొన్ని లక్షణాలని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. 146వ దావీదు కీర్తన మనము చూద్దాం. దయచేసి 6వ వచనము లాస్ట్ సెంటెన్స్ చూడండి. ఆయన ఎన్నడూ మాట, మొట్టమొదటిదిగా క్రైస్తవులకు, విశ్వాసులకు, సేవకులకు మనందరికీ ఉండవలసినటువంటి లక్షణం ఏంటిదంటే, మాట తప్పనటువంటి వారమై ఉండాలి. కానీ అందరం కూడా ఇవాళ ఒక మాట ఉంటుంది, రేపు ఒక మాట ఉంటుంది. మనుషులను బట్టి మాటలు ఉంటాయి, ఫలితాలను బట్టి మాటలు ఉంటాయి, పరిస్థితులను బట్టి మాటలు ఉంటాయి మన ఈ దినాలలో. కానీ నిజమైన క్రైస్తవునికి ఉండవలసినటువంటి విషయం ఏంటిదంటే, ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. కాబట్టి మనం ఈ దినమున మిషనరీ సండే సందర్భంగా మనం సరి చేసుకోవలసినటువంటి విషయం, చేసుకునవలసినటువంటి తీర్మానం ఏంటిదంటే, మనం మాట తప్పని వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. డక్కన్ క్రానికల్లో ప్రతిదినము ఆ స్టార్టింగ్ పేజీలో లెఫ్ట్ సైడ్ పైన ఉంటుంది, రాతిగాయి బాతిగాయి అని, రాతిగాయి బాతిగాయి. మరి ప్రతిదినం ఇవాళ ఒక మాట అంటారు, తెల్లారి ఆ మాటకు విలువనే ఉండదు. కానీ క్రైస్తవులు అయినటువంటి వారు ఎట్లుండాలా? మాట తప్పనటువంటి వారు. యేసు ప్రభు కూడా అన్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. కాబట్టి మొదటి లక్షణం, నేను మరి మిషన్, మనమందరం కూడా మిషనరీస్మే,
సాఫ్ట్వేర్ లో ఉన్నా, హార్డ్వేర్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా, టీచింగ్ లో ఉన్నా, ప్రీచింగ్ లో ఉన్నా, హీలింగ్ మినిస్ట్రీలో ఉన్నా, ఏ మినిస్ట్రీలో ఉన్నా మనం దేవుని పనిముట్లము, పరిచారకులము. కాబట్టి మనకుండవలసిన మొదటి లక్షణం ఏంటిదంటే, దయచేసి మరి గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా ఏ విధంగా ఉండాలి? మాట తప్పనటువంటి వారమై ఉండాలి. 7వ వచనంలో 2వ విషయము, బాధపడుచబడు వారికి న్యాయము తీర్చేటటువంటి వారమై ఉండాలి. మనము క్రైస్తవులకు ఉండవలసినటువంటి 2వ లక్షణం ఏంటిదంటే, మనము న్యాయము చెప్పేటటువంటి వారమై ఉండాలి. వి షుడ్ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ జస్టిస్ కదా. మనమందరం కూడా న్యాయానికి, మరి మన దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనమందరం కూడా న్యాయంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. మనం న్యాయం చేస్తే సరిపోతుంది, మనల్ని చూసి అందరు నేర్చుకుంటారు. కానీ మనమే అన్యాయం చేస్తే మరి న్యాయము ఇంకెక్కడుంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులకు ఉండవలసినటువంటి, మరి సేవకులకు, మనందరికీ దేవుని పరలోక రాజ్య విషయంలో ఆసక్తి గల వారికి ఉండవలసిన 2వ లక్షణం ఏంటిదంటే, మనకు న్యాయము, మనం న్యాయం చెప్పేటటువంటి వారమై ఉండాలి. అందుకొరకే నేను నా చిన్నతనంలో గమనించినాను ఏంటిదంటే, ఊర్లలో ఏదన్నా సమస్యలు వస్తే మన వస్తే పంతుల దగ్గరికి పోదాం పదండి అందరు. ఏంటిదంటే వాళ్ళ హోప్ ఏంటిదంటే, హీఈస్ ఎ డివైన్ పర్సన్, డెఫినెట్లీ హీ విల్ గివ్ ద జడ్జ్మెంట్, మరి న్యాయం చెప్తారని వచ్చేటటువంటి వారు. 3వ విషయం మనం గమనిద్దాం కదా, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేసేవాడు క్రైస్తవుడు కదా. మనం ఒక బుక్క తిని ఇంకో బుక్క లేని వారికి ఇచ్చేటటువంటి వారు. మరి ఎవరైనా మన దగ్గరికి వచ్చి అమ్మ అని అడిగితే ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టడం, మరి ఇది సువార్త యొక్క ప్రధానమైనటువంటి విషయం. సువార్తికుల్లో మనలో ఉండవలసిన మరి ప్రధానమైనటువంటిది ఏంటిదంటే ఆహారం. యేసుప్రభు అన్నాడు, మీ దగ్గర ఏమైనా ఆహారము ఉన్నదా? అయ్యా మా దగ్గర ఏం లేదు, ఎన్ని పైసలు పెట్టినా ఇంతమందికి భోజనం పెట్టడం మాతోన కాదన్నారు శిష్యులు. అయినా మీ దగ్గర ఏమైనా ఉన్నాయో తెమ్మంటే ఏం తెచ్చినారు వాళ్ళు? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు అందరికీ సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చినాడు. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి విశ్వాసి మనము ఆహారం ఇచ్చేటటువంటి వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయడం, కడుపు నిండా ఉన్న వారికి పెట్టడం కాదు. మనం పెట్టినోనికే పెడతాం, ఇచ్చినోనికే ఇస్తాం, కానీ ఆకలి కొనిన వారికి మనము ఆహారం పెట్టాలని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత బంధింపబడిన వారిని విడుదల చేయడం. నానా విధాలుగా బంధింపబడిన వారంటే జైలు ఉన్నోళ్ళే కాదు, వ్యసనాలతో బంధింపబడ్డవారు ఉన్నారు కదా, మరి చీకటి శక్తులతో బంధింపబడ్డవారు ఉంటున్నారు, దురలవాట్లతో బంధింపబడినటువంటి వారు ఉన్నారు. మరి అటువంటి వారిని విడుదల చేయడం, వారిని మనం తీసుకొని రావడం, వారికి ప్రేమతో మంచి మాటలు చెప్పడం, దేవుని వాక్యాన్ని చెప్పడం, వారిని మంచి స్థితిలో నడిపించడం అనేటటువంటిది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి బైబిల్, మరి సువార్త చేసిన ఈ గొప్ప పని అదే. మనం చూస్తే చాలామంది దైవ సేవకులు, గొప్ప సేవకులు, మరి చాలామంది ఇటువంటి వ్యసనాలలో నుండి వచ్చినటువంటి వారే. సువార్తను నమ్మి విశ్వసించి వారు ఆ చెడును విడిచిపెట్టి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని మరి చాలామంది మంత్రికులు, దేవుని సేవకులు అయినారు. చాలామంది మరి గుండాయిజం చేసేటటువంటి వారు దేవుని సేవకులు అయినారు. చాలా మూర్ఖంగా ప్రవర్తించేటటువంటి వారు సత్యాన్ని గ్రహించి దైవ సేవకులు అయినటువంటి వారిని మనం గమనిస్తున్నాము. ఉదాహరణకు పౌలే మనం చూస్తే సంఘాన్ని పాడు చేయవలనని కంకణం కట్టుకొని ఇంటింటికి వెళ్ళి అందరిని చంపుకుంటూ ఈడ్చుకొని వచ్చినాడు. కానీ ఆయనే తిరిగి దేవుని సేవకుడు అయినాడు కదా. అయ్యో సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బంధింపబడిన వారిని విడుదల చేయడము. 8వ వచనంలో మనం చూస్తే యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేయబడు. గుడ్డివారనగా కళ్ళుండి కూడా చూడలేని వారు చాలామంది ఉంటారు. సో బ్లైండ్నెస్తోనే ఉన్నటువంటి వారు, అనగా లోక జ్ఞానం లేకుండా తెలుసుకునేటటువంటి జ్ఞానం లేనటువంటి గుడ్డివారు ఇక్కడ సైన్ పెట్టమంటే అక్కడనే సైన్ పెట్టేవాళ్ళు ముందు. కానీ మిషనరీలు వచ్చి వాళ్ళకు చదవడం నేర్పించడం ద్వారా ఎక్స్ప్లాయిటేషన్ అనేటటువంటిది పోయింది. లేకపోతే ముందు
రెడ్లు కాపులు మొదలైన గ్రామ పెద్దలు చాలా ఉన్నటువంటి వారు ఈ పేదవాళ్ళందరినీ ఏంటంటే ఈ ఏలొత్తు పిచ్చుకున్నట్టు పెట్టుకునేటటువంటి వారు. కానీ మెల్లమెల్లగా మన మిషనరీస్ ద్వారా వారు చదువు నేర్చుకొని వారే టీచర్స్గా అయ్యి వారు ఇటువంటిది ఎదుర్కోగలిగి ఉంచున్నారు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి వారికి మరి గుడ్డివారి కన్నులు తెరియచేయడం, తర్వాత కృంగిన వారిని లేవనెత్తడం కదా. చాలామంది కృంగిపోతారు. ఈ కృంగిపోవడం అంటే మరి మంచి ఉద్యోగాలు ఉన్నా, మంచి పనులు ఉన్నా, మంచి వ్యవసాయం ఉన్నా, కానీ ఒక ఇంటిలో శాంతి సమాధానం లేక అర్థం చేసుకునేటటువంటి స్థితిగతులు లేకుండా మరి ఉండేటటువంటి కృంగిపోయినటువంటి వారు ఉంటారు. వారిని మనం లేవనెత్తేటటువంటి వి షుడ్ గివ్ అవర్ హెల్పింగ్ హ్యాండ్ టు దెమ్. తర్వాత నీతిమంతులను ప్రేమించాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతిమంతుల పక్షమున ఉన్నాడు. మరి క్రీస్తునందు ప్రియులారా, మనం అనీతిని ఎంకరేజ్ చేయకూడదు, అనీతికి సపోర్ట్ చేయకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా నీతి కొరకు నిలబడే వారమై ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని యేసుప్రభు కొండ మీద ప్రసంగం చేస్తూ తెలియజేసినాడు. మరి తర్వాత పరదేశులను కాపాడేటటువంటి వాడు, వి షుడ్ ప్రొటెక్ట్ కదా. మరి పరదేశులనగా మన స్థలానికి చెందినటువంటి వారు, తెలియనటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చి వారిని మరి సేద తీర్చడం అనేటటువంటిది. మంచి సమరయుని కథలో కూడా మనం అదే యేసు ప్రభు జ్ఞాపకం చేస్తాడు కదా. మరి ఆదరించేటటువంటి వారును, పరదేశులను కాపాడేటటువంటి వారు. తర్వాత ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. మరి క్రైస్తవుడైనటువంటి వాడు ఆదరించేటటువంటి వాడై ఉన్నాడని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి ఒకసారి గమనించండి, మనము మాట తప్పని వారమై ఉండాలి, న్యాయము చెప్పేటటువంటి వారమై ఉండాలి, దయ చూపించు వారమై ఉండాలి కదా, విడుదల కలుగజేసేటటువంటి వారమై ఉండాలి, గుడ్డివారి కన్నులు తెరివజేసేటటువంటి వారమై ఉండాలి, కృంగిన వారిని లేవనెత్తే వారమై ఉండాలి, నీతిమంతులను ప్రేమించు వారమై ఉండాలి, తర్వాత పరదేశులను కాపాడు వారమై ఉండాలి, మరి తండ్రి లేని పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రులను వీరికి వీరందరినీ కూడా కాపాడేటటువంటి వారమై ఉండాలి. మరి వీరే నిజమైన స్వార్థికులు, దేవుని పనిచేసేటటువంటి వారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఈ దినమున దేవుడు ఈ ఆధిక్యతను మనకిచ్చినాడు. కాబట్టి మనమందరం ఈ ఆధిక్యతను బట్టి నడిచి జీవించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. మరి దేవుడు అందుకే యేసు ప్రభువును ఆత్మతో బలముతో మరి నింపి నడిపించినాడు. మనలందరినీ కూడా ఆయన నడుగు వారందరికీ కూడా నిశ్చయంగా తన ఆత్మను ఇత్తునని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఉదయకాలమున మనమందరం కూడా అట్టి ఆత్మతో నడిపింపబడి, మనమందరం కూడా మన పితరుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా పొందినటువంటి యొక్క మిషన్ మనమందరం కూడా కొనసాగించేటటువంటి వారమై ఉండాలి. దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ మిషన్ అండ్ విజన్. విజన్ అంటే ఆలోచన చేసి ఎప్పుడైనా చేసేటటువంటిది, మిషన్ అంటే ఇప్పుడు చేసేదే మిషన్. కాబట్టి నెవర్ పోస్ట్పోన్. నా పిల్లలు చేస్తారు, వాళ్ళు చేస్తారని కాదు, నువ్వు చేసే పనిని ఈ దినమున నువ్వు చేయాల్సిన పనిని, నువ్వు ఇక ఉండాల్సినటువంటి పద్ధతిని దేవుని వాక్యం ద్వారా గుర్తు చేసి ఉంటున్నాం. కాబట్టి దయచేసి దాన్ని బట్టి నడుచుటకు, జీవించుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ దివ్యమైన నామమును బట్టి నిన్ను విశ్వసించిన బిడ్డలముగా మేము ఏ విధంగా ఉండాలో ప్రభా, ఏ విధంగా మీరు ఆదిలో చేసిన మీ యొక్క పరిచర్యలను మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా, నీవు చూపించిన సువార్తను మేము అందరికీ అందచేయడానికి మరి ప్రభా, ఈ లోకంలో వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, సామాజిక జీవితాలు, ఆర్థికపరమైన జీవితాలను మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన జీవితం ద్వారా పరలోక స్థితిలోనికి నడిపించేటటువంటి నీ సాధనములుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇందుకొరకే మేము పిలువబడ్డామని, ఇందుకొరకే మేమందరం ప్రతిష్ఠింపబడ్డామని, ఇందుకొరకే మేమందరం కూడా నీ నామంలోనికి బాప్తిస్మం ద్వారా ముద్రింపబడి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని, నీవు అప్పగించిన ఈ పనిని చిత్తశుద్ధితో, నిర్మలమైన మనస్సాక్షితో మేమందరం చేయడానికి మా అందరికీ నీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రకటనలు చేయబడతాయి.